ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మీరు పెంచుకున్న నమ్మకాన్ని నందు గారికి బాగా అలుసైంది. నా భర్తని నువ్వు కూడా ఇంత తక్కువ చేసి మాట్లాడతావనుకోలేదు. తనూజ ఇలా మాట్లాడుతుందని కలలో కూడా ఊహించలేదు. ఈ మార్పుకి ఆ మాటలకి కారణమేంటో కూడా తెలియడం లేదు. అమ్మా, ఈ కొత్త లెసన్స్ ఎంత చదివినా అర్థం కావడం లేదు. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయవా? ఇప్పుడు కాదు టెడ్డీ, మార్నింగ్ చెప్తాను. నో అమ్మా, ఇప్పుడే చెప్పు. రేపు స్కూల్లో ఎగ్జామ్ ఉంది. బాగా ప్రిపేర్ అవ్వకపోతే క్లాస్ పాస్ మిస్ అయిపోతాను. నా మూడేం బాగోలేదు టెడ్డీ, ఇప్పుడేం చెప్పలేను నేను. వెళ్ళు ప్లీజ్. ఏమైందమ్మా, ఎందుకు ఇలా ఉన్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా? నిన్ను హర్ట్ చేశారా? అమ్మా మాట్లాడమ్మా. నువ్విలా సైలెంట్గా ఉంటే ప్రాబ్లం నాకెలా తెలుస్తుంది? చెప్పొచ్చు కదా. ఎవరి మీదైనా కోపంగా ఉందా అమ్మా? నేను వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేస్తాను. చెప్పమ్మా. స్టాప్ ఇట్ టెడ్డీ, ఎందుకు ఇలా విసిగిస్తున్నావు? నా మూడ్ బాగోలేదు అన్నప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు కదా. ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? అది కాదమ్మా, నువ్వు డల్గా ఉన్నావు కదా, ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేయడానికి అడుగుతున్నాను. నాకేం ప్రాబ్లం లేదు, నువ్వేం సాల్వ్ చేయనక్కర్లేదు. వెళ్ళి ఇక్కడి నుంచి. ఏంటమ్మా ఇది, ఎందుకంత కోపం? టెడ్డీతో మాట్లాడే పద్ధతి ఇదేనా? ఎవరి మీద ఉన్న కోపాన్ని, నీ మనసులో ఆందోళనని నీ కూతురు మీద చూపిస్తావా? అది కాదు డాడ్, ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా తను విసిగిస్తోంది. చిన్నపిల్లమ్మా, మెల్లగా తన మనసును నొప్పించకుండా చెప్పాలి. కోపంలో మనం అనే ప్రతి మాట సూటిగా మనసుకు గుర్చుకుంటుంది. అందుకే చిన్నపిల్లల దగ్గర శాంతంగా ఆలోచించాలి. నేను నీ కూతురు గురించి మాత్రమే చెప్పడం లేదమ్మా, నా చిన్న కూతురు గురించి కూడా చెప్తున్నాను. ఇద్దరికీ పెద్ద తేడా లేదు. అందుకే పెద్దదానిగా నువ్వే అర్థం చేసుకుని సర్దుకుపోతేనే నేను ఈ కుటుంబం సంతోషంగా ఉంటాం. సరే డాడ్, ఒక అమ్మగా ఇద్దరిని అర్థం చేసుకుంటాను. సారీ టెడ్డీ, ఆఫీస్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మూడ్ ఆఫ్ అయిందమ్మా, అందుకే అలా సీరియస్గా మాట్లాడాను. ఇంకెప్పుడు ఇది రిపీట్ చేయను. ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయి తల్లి. నీకేమైనా ప్రాబ్లం ఉంటే అలా మూడ్ ఆఫ్ అవ్వడం కాదు, నాతో షేర్ చేసుకోవాలి. ఇలా సీరియస్ అయితే సొల్యూషన్ దొరకదు. సారీ అంటున్నాను కదా తల్లి, ప్లీజ్. ఇప్పుడు మీ ఇద్దరికంటే నేనే పెద్ద, ఇంకెప్పుడు నా మీద కోప్పడకూడదు. ఇదే లాస్ట్. సరే, కోప్పడను. ఓకే. ఈ నైటీ నా కోసమే తెచ్చినట్టుంది. నన్ను గాని నందు ఇలా చూస్తే ఏమైపోతాడో. పిచ్చోడనైపోతాను, పాత ప్రేమని గుర్తుకు తెస్తాను. పాత ప్రేమేంటి?
నీ ప్రేమ ఎప్పటికీ పాతబడదు. మన మధ్య దూరం మనుషులకే కానీ మనసులకి కాదు. ఇప్పుడు దూరం మనుషులకి లేదు, మనసులకి లేదు. ఇంత అందమైన పెళ్ళాన్ని వదిలేసి ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా నన్ను మిస్ అవుతున్నావా నందు? ఏమో, నాకైతే చాలా కొత్తగా ఉంది. ఏదోలా ఉంది. అయినా ఎప్పుడు లేనిది మీరు నైటీ తీసుకురావడం, నన్ను వేసుకోమని చెప్పడం, ఏంటిదంతా? మొత్తం నీ మీద ప్రేమే. నాకైతే ఇది ప్రేమలాగా అనిపించట్లేదు. మరి ఎలా అనిపిస్తుంది? మీ కళ్ళు చూస్తుంటే ఏదో ప్లాన్లో ఉన్నారేమో అనిపిస్తుంది. ఓహో, కళ్ళు చూస్తుంటే నీకన్నీ తెలిసిపోతున్నాయా? నాకు నీ చూపులు, మాటలు కొత్తేం కాదు కదా నందు. అందుకే నీ మనసులో మాటని ఈజీగా కనిపెట్టగలుగుతున్నాను. ఓహో, అవునా? అయితే నేనిప్పుడు ఏం చేస్తానో కూడా చెప్పగలవా? నేను చెప్పను, మీరేం చెయ్యొద్దు. బేబీ బంప్ వచ్చిన తర్వాత లేదంటే పాలిచ్చే టైంలోనే ఈ నైటీలు కంఫర్ట్గా ఉంటాయి. అలాంటిది మీరేమో ఇప్పుడే తీసుకొచ్చారంటేనే నాకు అనుమానం వచ్చింది. కంఫర్ట్ కాకరకాయ అని అబద్ధాలు ఒకటి. ఆడదాని మనసు గెలవాలంటే ఆ మాత్రం అబద్ధం చెప్పకపోతే ఎలా డార్లింగ్? చెప్తావు చెప్తావు. ఇలాంటి అబద్ధాలు కొత్త పెళ్ళం ముందు చాలా ఆడుతున్నట్టున్నావు. ఇప్పుడు దాని గురించి ఎందుకు? నువ్వు నేను ప్రేమలో ఉన్నప్పుడు పరాయి ధ్యాస ఉండకూడదు. నీ ప్రేమని, నువ్వన్న ప్రతి మాటని నిజంగా నేను వినే రోజు వస్తుంది. నేను తీసుకొస్తాను. ఆ రోజు వచ్చిన తర్వాత చూద్దాం. కానీ ఇలా దగ్గరికి రా, నైటీ సరిగ్గా కనిపించడం లేదు. మీ వేషాలు నా దగ్గర కాదు, సైలెంట్గా వెళ్ళి పడుకోండి. అంతేనా? అంతే. అమ్మా, మా క్లాస్ స్టూడెంట్స్ అందరినీ ఎక్స్కర్షన్ కోసం హిల్ స్టేషన్కి తీసుకెళ్తున్నారు. రేపు స్కూల్లో మనీ పే చేస్తే ఈ వీకెండ్ తీసుకెళ్తారు. నా నేమ్ ఇచ్చాను, క్లాస్ టీచర్తో నీకు కాల్ చేయమని చెప్పాను. నాకేమీ ఫోన్ చేయలేదు. సరే, మ్యాటర్ చెప్పాను కదమ్మా, రేపు మనీ పే చేసేయి. నో టెడ్డి, నిన్ను పంపడం నాకు ఇష్టం లేదు. రానని చెప్పు. క్లాస్లో అందరు వెళ్తున్నారమ్మా, నేను రానని ఎలా చెప్పనమ్మా? ప్లీజ్ అమ్మా, నేను వెళ్తానమ్మా. వద్దని చెప్పాను కదా. ఇప్పుడే సీరియస్ అవ్వనని చెప్పి మళ్ళీ కోపంగా మాట్లాడుతున్నావు. కోపం కాదు తల్లి, అలాంటి హిల్ స్టేషన్ అంటే చాలా రిస్క్. ఆల్రెడీ అక్కడ చాలా యాక్సిడెంట్స్ అయ్యాయి. అస్సలు సేఫ్టీ ప్రికాషన్ తీసుకోరు. లేదమ్మా, మాతో పాటు టూర్ గైడ్ సేఫ్టీ మేనేజర్ కూడా వస్తున్నారు. మా ఫ్రెండ్స్ అందరం ఎక్కడికి వెళ్లకుండా టీచర్తోనే ఉంటామమ్మా. కావాలంటే ఎవ్రీ వన్ అవర్కి నీకు సెల్ఫీ తీసి పంపిస్తాను. నా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి నేను వెళ్ళకపోతే అస్సలు బాగోదమ్మా. ప్లీజ్ అమ్మా, ఒప్పుకో అమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. వద్దని చెప్తే విను టెడ్డి. ఆ ప్లేస్ని ఎవరు సెలెక్ట్ చేశారు? మార్నింగ్ ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడి ఇలాంటి రిస్క్ టూర్స్ని క్యాన్సిల్ చేయమని చెప్తాను. అమ్మా ప్లీజ్, నువ్వు టూర్కి పంపకపోయినా పర్లేదు కానీ క్యాన్సిల్ చేయొద్దమ్మా, నా ఫ్రెండ్స్ అందరూ నన్ను తిట్టుకుంటారు. సరే అయితే నేను ఫోన్ చేయను, నువ్వు టూర్కి వెళ్ళొద్దు, అంతే. అమ్మా అమ్మా, మళ్ళీ ఏమైంది తల్లి? ఈరోజు అమ్మ మూడు అస్సలు బాలేదు తాతయ్య. నేనేం అడిగినా నో అంటుంది. దేనికి నో చెప్పింది? మా క్లాస్ అందరినీ హిల్ స్టేషన్కి టూర్కి తీసుకెళ్తున్నారు, నేను కూడా వెళ్తానంటే
రిస్క్ డేంజర్ అని చెప్పి అమ్మ నన్ను వద్దంటుంది. మీ క్లాస్ టీచర్స్ రావడం లేదా? టీచర్స్ మాత్రమే కాదు, గైడ్ సేఫ్టీ మేనేజర్ కూడా వస్తున్నారని చెప్పాను. మరి రిస్క్ ఏముంటుంది? అదే నాకు కూడా తెలియడం లేదు. రేపు మనీ పే చేయకపోతే నాకు టూర్ వెళ్ళే ఛాన్స్ మిస్ అవుతుంది. స్కూల్ డేస్ లో ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ మిస్ అవ్వకూడదు. తీసుకోమ్మా ఈ మనీ పే చేసి టూర్కి వెళ్ళు. తీసుకోమ్మా. చెప్పిన తర్వాత కూడా వీళ్ళతో మాటలేంటి? పెద్దలు చెప్పిన మాటలు వినకపోతే పద్ధతి లేకుండా తయారవుతాం. ఈ వయసులో నేర్చుకుంటేనే రేపన్న రోజున బాగుపడతాం. ఎవరు చెప్పినా ఎవరు ఎంకరేజ్ చేసినా నువ్వు మాత్రం టూర్కి వెళ్ళడానికి వీల్లేదు. ఏంటి తను అలా చూస్తున్నావు? వదిన గారు అన్నది నిన్ను కాదు. ఆ మాత్రం అర్థం చేసుకోవాలని అమాయకురాల్ని కాదు చందు. ఏడో ఒక తల్లి, అమ్మకి ఇష్టం లేనప్పుడు వెళ్ళకపోతేనే మంచిది. కావాలంటే మనం అంతా కలిసి ఫ్యామిలీ టూర్గా వెళ్దాం, సరేనా? ఏమైందో తెలియదు సిద్ధు, మా అమ్మ నా మీద ఎక్కువగా కోప్పడుతుంది. ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయమని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంది. అలాంటిది టూర్కి వెళ్తానంటే చాలా సీరియస్ అయింది. హిల్ స్టేషన్ అంటే రిస్క్ అంటున్నారు కదా టెడ్డీ, నీకేమైనా జరుగుతుందని భయపడుతున్నట్టున్నారు. నేను సేఫ్గానే ఉంటాను కదా. ఎంత సేఫ్గా ఉన్నా అమ్మకి టెన్షన్ ఉంటుంది. అంతెందుకు, మనం ఒక్కొక్కసారి స్కూల్ నుంచి రావడం కొంచెం లేట్ అయితే ఎన్ని ఫోన్స్ చేస్తారు, మనల్ని ఎన్ని రీజన్స్ అడుగుతారు. అవును సిద్ధు, మా అమ్మ అయితే డైరెక్ట్గా ప్రిన్సిపల్కి కాల్ చేస్తుంది. నువ్వు లేకపోతే ఆంటీ నిన్ను చాలా మిస్ అవుతారు, అందుకే వద్దంటున్నారు. సో నువ్వు ఆంటీ దగ్గరికి వెళ్ళి టూర్కి వెళ్ళను అని చెప్పు. ఓకే సిద్ధు, అమ్మతో ఇప్పుడే మాట్లాడతాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని టెడ్డీ, మనం ఒకరికొకరు ఇలాగే సపోర్ట్ చేసుకోవాలి. ఓకే సిద్ధు, బాయ్. బాయ్ టెడ్డీ. అమ్మా, పిన్ని, బా బాయ్. అమ్మా, నీకు ఇష్టం లేని పని చేస్తే నువ్వెంత హర్ట్ అవుతావో నాకు తెలుసు. నేను నిన్నెప్పుడూ లవ్ చేస్తాను కాబట్టి నువ్వు చెప్పినట్టే నేను టూర్కి వెళ్ళడం లేదు. బాబాయ్, మీ డబ్బులు మీరు తీసుకోండి. లవ్ యూ టెడ్డి. నా మాటకి ఇంత విలువిచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందమ్మా. నేను ఏం చెప్పినా నీ మంచి కోసమే తప్ప అందులో నా స్వార్థం ఉండదు. అది అర్థం చేసుకోకపోతేనే కోపం వచ్చి ఏదేదో మాట్లాడుతాను. నేను చెప్పింది విన్నందుకు ఈరోజు నీ ఫేవరెట్ రెస్టారెంట్లో ట్రీట్ ఇస్తాను. వావ్, సూపర్, థ్యాంక్ యూ అమ్మా. ఫస్ట్ టైం
నేను ప్రేమగా ఇచ్చిన డబ్బులు తిరిగొచ్చాయి. వదిన గారు టెడ్డీకి చెప్పిన మాటలు నీకు కూడా వర్తించేలా ఉన్నాయి తను. నందుగారి విషయంలో నువ్వు కూడా ఆమెకు నచ్చినట్టు చెప్పినట్టు ఉండు. అప్పుడే మీ అక్క చెల్లెళ్ళు హ్యాపీగా ఉంటారు. అతనికి సపోర్ట్ చేయడం ఇష్టం లేకే కదా సొంత అక్కని కూడా వ్యతిరేకిస్తున్నాను. అలాంటిది తప్పు నాదే అని ఎలా ఒప్పుకోమంటావు? అది ఎప్పటికీ జరగదు. జాతకాలు చాలా బాగా కలిశాయమ్మా. అమ్మాయి జాతకం వల్ల అబ్బాయి జాతకం కూడా మారింది. లక్ష్మీయోగం, రాజభోగం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అమ్మాయి కడుపుతో ఉంది, ఏవైనా దోషాలున్నాయేమో కాస్త చూసి చెప్పండి. దోషాలు అంటే అమ్మాయి ఇంట్లోనే ఉందా అమ్మా? అవునండి, ఇప్పుడే తీసుకొస్తాను. సరే అమ్మా. నమస్కారం అండి. శుభం భుజాత్. అమ్మా నీ చెయ్యి ఎలా ఇవ్వు. అమ్మమ్మా, ఎవరైనా? చాలా గొప్ప సిద్ధాంతి గారు. మేము రోజు వెళ్లే గుళ్ళో జాతకాలు చెప్తూ ఉంటారు. మీ అమ్మ జాతకం కూడా చూపిస్తే ఏదైనా దోషాలుంటే పరిహారం చెప్తారని తీసుకొచ్చాం. దోషం పరిహారం రెండూ నేనే అయితే ఈ సిద్ధాంతి మాత్రం ఏం చెప్తాడమ్మా? జాతకం రీత్యా, హస్త సాముద్రికం రీత్యా మీ ఇంటికి మహాలక్ష్మి రాబోతున్నదమ్మా. మహాలక్ష్మి ఆవిడెవరు? అమ్మకి పట్టుబోయేది పాప అని చెప్తున్నారు సిద్ధు. నువ్వు కోరుకున్నట్టే నీకు చల్లి పుడుతుంది. నిజంగానా? నాకు చల్లి పుడుతుందా? పంతులు గారు, అమ్మాయి జాతకం గురించి చెప్పనే లేదు. అమ్మాయి జాతకం అంతా బాగుందమ్మా, భయపడాల్సిన ఏమీ లేదు. నీ చేతికి ఈ తాడు ఎవరు కట్టారమ్మా? నేనే సిద్ధాంతి గారు. ఆంజనేయ స్వామి గుడిలో దిష్టి దోషాలు పోవాలని పూజ చేయించి తీసుకొచ్చాను. చాలా మంచి పని చేశావమ్మా. ఇలాంటివి చేయడం వల్ల దిష్టి తగలకుండా దేవుడి ఆశీర్వాదం అధిగమిస్తుంది. నేనేదో చేతికి దొరికిన తాడు కడితే ఈ సిద్ధాంతి ఏంటి ఇంత ఓవర్గా ఫీల్ అవుతున్నాడు. సరేనమ్మా, నాకు హార్దిక టైం అయింది, నేను వెళ్ళొస్తాను. సిద్ధాంతి గారు, అడిగిన వెంటనే ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషం. నమస్కారం అండి. శుభం భుజాత్. బాబు ఒకసారి రండి. అమ్మా మీరు కూడా. ఇలా రండి. చెప్పండి సిద్ధాంతి గారు. అమ్మాయి కడుపుతో ఉంది కాబట్టి అందరి ముందు చెప్పలేకపోయాను. నీ భార్య జాతకంలో పురిటిగండాలు ఉన్నాయి. అనుకోని ఆపదలు కడుపులోని బిడ్డని ఇబ్బందికి గురిచేసే ప్రమాదం ఉంది. అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు దైవస్మరణ కూడా చేస్తూ ఉండండి, అంతా మంచే జరుగుతుంది. శుభం గుజాత్. వెళ్ళొస్తానమ్మా. ఏంటి నందు, సిద్ధాంతి గారు ఇలా చెప్తున్నారేంటి? పాపం ఈ విషయం తెలిస్తే సాక్షి ఎంత టెన్షన్ పడుతుందో ఏమో. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గండాల గురించి సాక్షికి తెలియకూడదు. తను తట్టుకోలేదు.
ఆ మాత్రం నాకు తెలియదా నందు. ఈ గండాల గురించి చెప్పకుండా నీ భార్యని, నీ బంగారాన్ని ఏ సమస్య రాకుండా నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ అభి. నువ్వేం టెన్షన్ పడుకున్నందు, ఆ నవ్వుల్ని, కడుపులో బిడ్డని దూరం చేసే పూచి నాది. ఈ మంత్ అకౌంట్ స్టేట్మెంట్ డాడీది, అంతా క్లియర్గానే ఉంది కదా. ఇదేంటమ్మా, మన పర్సనల్ అకౌంట్ నుంచి మనీ కట్ అయినట్టుంది. పిల్లల ఆపరేషన్ కోసం చందు అడిగితే ఇచ్చాం కదా డాడ్. అవును కదా, మర్చిపోయాను. బాబు చందు. చెప్పండి మావయ్యా. లాస్ట్ టైం పిల్లల ఆపరేషన్ కోసం డబ్బు తీసుకెళ్ళావు కదా, ఆ ఆపరేషన్లు ఎలా జరిగాయి, పిల్లలు ఎలా ఉన్నారు? మీకు చెప్పడం మర్చిపోయాను మావయ్యా. ఆపరేషన్ చాలా బాగా సక్సెస్ అయింది, పిల్లలు కూడా రికవర్ అవుతున్నారు. మంచిది బాబు. సాయం చేసింది మీరే అని చెప్పగానే వాళ్ళ కళ్ళల్లో ఆనందం మాటల్లో చెప్పడానికి అవ్వదు మావయ్యా. ఆ పిల్లల తల్లిదండ్రుల్లో కొంతమంది మీ పేరు మీద పూజలు, అభిషేకాలు కూడా చేయించారు. ఆ పూజలు పుణ్యాలు ఎందుకు, కానీ వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే చాలు. ఒక్కసారి వాళ్ళని చూడాలంది బాబు. ఆ పిల్లల్ని, తల్లిదండ్రుల్ని ఒక్కసారి మన ఇంటికి తీసుకురావయ్యా. ఏదైనా అవసరమైతే ఇంకా సాయం చేద్దాం. ఇంటికా? ఎందుకులే మావయ్యా, వాళ్ళకి ఇంకే సాయం అక్కర్లేదు. అవునా? అవసరమని కాదు, మనం చేసిన సాయం వల్ల ఆ పసివాళ్ల మొహల్లో చిరునవ్వు చూడాలనుంది, అందుకే అడుగుతున్నాను. నాకు ఓపిక లేక గానీ, లేదంటే నేనే వచ్చేవాణ్ణి. పర్లేదులే మావయ్య, ఇప్పుడు వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఈ ఎండలో తీసుకురావడం చాలా పెద్ద టాస్క్ అది. చందు, డాడ్ అడుగుతున్నారు కదా, కావాలంటే మనమే ఒక వెహికల్ ప్రొవైడ్ చేద్దాం. ఏ ఇబ్బంది లేకుండా తీసుకొచ్చి తిరిగి జాగ్రత్తగా పంపించేద్దాం. ఏంటి చందు అలా సైలెంట్గా ఉన్నావు, ఏమైంది? నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండాలి, డెలివరీ టైంలో అబార్షన్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. అంతా ఓకే సాక్షి, నువ్వేం టెన్షన్ పడకు. అభి, నందు మాటలు నేను నమ్మను, కనీసం నువ్వైనా నిజం చెప్పు. ఒకరోజు మన ఇంటికి సిద్ధాంతి గారు వచ్చారు కదా, జరగబోయేది మొత్తం ఆయనే చెప్పారు. సిద్ధాంతి గారా, ఏం చెప్పారు?